శ్రవణ్ గారు, సార్ లాజిక్ ఏంటి అనేది పక్కన పెడితే, మళ్ళీ సెంటిమెంట్ ప్రయోగం యూట్యూబ్ పేరుతో, కామన్ క్యాపిటల్ పేరుతో సెంటిమెంట్ని, ఉద్యమ భావజాలాన్ని మళ్ళీ రగిలించే ప్రయత్నంతో ఇలాంటి స్టేట్మెంట్లతో వస్తున్నారనేది బాటం లైన్ ఇక్కడ డిస్కషన్ పాయింట్. ముందుగా నేను మా రాకేష్ రెడ్డి గారి పదప్రయోగం, భాష అంతా కూడా కొంచెం ఉన్మాదభరితంగా ఉంది, భయం కలుగుతా ఉంది. మమ్మల్ని చంపిర్రు, శ్రీకాంత్ అచాని తగలు అన్నా, నువ్వు ప్లీజ్ నా భాష తెలంగాణ ఉద్యమంలో ఎంత సాయం మాకు తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ఎంత పాల్గొని మాకు తెలుసు. ఇండస్ట్రియలిస్ట్ గా మీరు ముందుండి కొట్లాడినారు, చందాలు తీసుకుని కొట్లాడినారు, చందాలు ఇచ్చింది మేము. ఎవడు అప్పుల పాలై కారు సీజ్ చేసినాడు కేసీఆర్, ఎక్కడిది డబ్బులు? జన దృశ్యంలో కొండ లక్ష్మణ్ బాబు ఇచ్చిన రూమ్ లో పార్టీ పెట్టినాడు. ఏం మాట్లాడుతున్నావు అన్న? మేము లేమని, మేము చందాలు ఇవ్వకపోతే ఎక్కడికి? రాకేష్ రెడ్డి గారు, మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుంటే బాగుంటది. 7 గంటలే అవుతుంది, 9 కాలే ఇంకా. మీరు 9 గంటల టైంలో మాట్లాడండి, మాట్లాడుతున్నారు మీరు 9 10 గంటల మాట్లాడే టైం 7 గంటలకు మాట్లాడుతున్నారు, కరెక్ట్ కాదు. నేను కూడా ఆవేశంగా మాట్లాడగలుగుతాను, చర్చ తప్పుదో పడుతుంది. నేను కూడా చర్చ కంప్లీట్ పద్ధతి కాదు రాకేష్ రెడ్డి గారు. 9 గారు పద్ధతి గారు, 24 గంటలు ఇట్లా ఉంటాను, 24 గంటలు ఇట్లా ఉంటాను. 7 గంటలకు మాట్లాడే మాట అయితే కాదు ఇది. రాత్రి 10 గంటలకో 9 గంటలకో ఇది ప్రజల మధ్యలో బహిరంగంగా చర్చలో మాట్లాడినట్టు మాట్లాడలేరు. 7 గంటల చర్చ చేయండి, భావాన్ని కొంచెం విడనాడండి. ఇప్పుడు చందాలిస్తే తెలంగాణ ఉద్యమం చేసిండ్రు అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలీ దుర్మార్గమైనటువంటి ఒక వ్యాఖ్య. దుర్మార్గమైన విమర్శలే తెలంగాణలో నడుస్తున్నాయి, అవే డెమోక్రటిక్ విమర్శలు అయిపోయినాయి. కాబట్టి యు హావ్ రైట్, కండెమ్ చేసే రైట్ ఉంది, మీరు కౌంటర్ విమర్శ చేసే రైట్ కూడా ఉంది, నో ఇష్యూ, క్యారీ ఆన్. ఆయన మాట్లాడి మీరు నన్ను, మీరు కూడా నాకు స్వేచ్ఛ చేయకపోతే చచ్చిపోతే. మీకు ఫుల్ స్వేచ్ఛ మాట్లాడు అన్న. చందాలిస్తే ఉద్యమం ఏమో మరి, మీరేమన్నా, మీరేమన్నా చందాలు తీసుకుని, నేనైతే తీసుకోవాలి, మీరు కూడా తీసుకున్నట్టు నాకు తెలియదు. తెలంగాణ ఉద్యమం కంప్లీట్ చేయాలి. రన్నింగ్ కామెంటరీ కరెక్ట్ కాదు వైసాప్, నేను కూడా మాట్లాడగలుగుతా కదా, అట్లా పద్ధతి కాదు కదా. చందాలిస్తే మాట మాట్లాడే వాళ్లకు తెలంగాణ సెంటిమెంటు అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటి అంటే, చందాల పేరు మీద ఉద్యమాలు నడిచినాయి అని చెప్పని తెలంగాణ అమరవీరులను, తెలంగాణ ఉద్యమాన్ని దయచేసి మీరు అపహాస్యం పాలు చేయకండి. ఇది బీజేపీ సిద్ధాంతమా, రాకేష్ రెడ్డి గారి సిద్ధాంతమా, అది వెనక్కి తీసుకోవాలి. ఇటువంటి వ్యాఖ్యలు, డబ్బులుంటే మీ దగ్గర ఉండొచ్చు, మా దగ్గర చిల్లి గవ్వ లేకుండా మా రక్తాన్ని, మా త్యాగాన్ని ఫణంగా పెట్టి, మా జీవితాన్ని ఫణంగా పెట్టి ఉద్యమాలు. కేసీఆర్ గారు మీరు వ్యాపార దృక్కోణంతో ఉద్యమాన్ని చూసి మొత్తం మీరు తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరచకండి, విత్డ్రా చేసుకోవాలని చెప్పి కోరుతున్నా. రెండవది ఏంటంటే, ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పని తెలంగాణకు గండి కొట్టినటువంటి ఒక పార్టీ ప్రతినిధిగా వచ్చి, ఇక మీరు తెలంగాణకు మేము ఏమో చేసినాం, పొడిచినాం, చంపినాం అని చెప్పని మాట్లాడితే అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. మూడోది ఏంటి అంటే, ఈ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్ మనం కొంచెం ఇంటలెక్చువల్గా మాట్లాడుకుంటే మాట్లాడుకుందాం, లేకుండా ఉట్టినే కయ్య కయ్య 7 గంటల రాత్రి 10 గంటలు మాట్లాడుకునే మాట మాట్లాడుకుంటే కరెక్ట్, 7 గంటల మాట మాట్లాడుకుందాం. నేనేమంటున్నా అంటే, మీరు కావాలంటే నోట్లకెళ్ళి మాటే రాలేదే, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. నేను ఒక మాట అన్నా, మాట్లాడొద్దా? నేను మాట్లాడతలేదు, నేను ఒకటి 7 9 అంటున్నావు. నేను పద్ధతి కాదు, నేను ఎక్కడ కూడా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడలేదు. మీరు మాట్లాడేది వల్గరే, రండలు మాట్లాడలేదు, గాండాలు మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు, మీకు వల్గర్ అనిపిస్తలేదు? ఇనండి చర్చ కాంటెక్స్ట్ దేనికి, పెట్రోల్ పోసుకో. ఓకే 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 రాకేష్ గారు, ఒక నిమిషం, కమ్ ఆన్ క్యారీ. వాడు వీడు తయారైన పాలిటిక్స్ ఇట్లా పద్ధతి కాదు, కమ్ ఆన్. మీరు వాడు వీడు మాట్లాడుతున్నారు, ఒక నిమిషం ఒక నిమిషం రాకేష్ గారు, పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఏందండి, నేను కూడా మోడీ గారిని, అమిత్ షా గారిని అట్లే అనలేనా చెప్పు? రెండు పదాలు, రెండు అక్షరాలే కదా, పద్ధతి ఉంటుంది అట్లా చర్చ. అది వదిలేండి, వదిలేండి, కమ్ ఆన్ చెప్పండి.
సెంటిమెంట్ రగిలించడానికి తీసుకొచ్చిన ఈ పద ప్రయోగమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాకర్ గారు కూడా మాట్లాడుతుంటే నేను ఇన్నా వస్తూనే వారు కూడా అంటా ఉన్నారు సెంటిమెంటే లేదంటున్నారు. రేవంత్ రెడ్డి గారు భూతం ఎక్కింది మొత్తం మా దాకర్ గారు కూడా. సెంటిమెంట్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి ఒక 10 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి ఒక దశలో జూన్ 2, 2024 నాడు మనకు 10 సంవత్సరాల జాయింట్ క్యాపిటల్ హైదరాబాద్కు పూర్తవుతున్నటువంటి ఒక తరుణంలో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమలులో ఒక కీలకమైనటువంటి ఒక ఘట్టం. తర్వాత 10 సంవత్సరాలు జాయింట్ క్యాపిటల్గా ఉన్నటువంటి ఒక హైదరాబాద్ను జూన్ 2 తర్వాత అటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ ఏ రకంగా చూడబోతుంది అనేటువంటిది ఒక కీలకమైనటువంటి ఒక చర్చ. అయితే మాకు స్థూలంగా మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి, ఇంటర్నెట్లో గూగుల్లో కొట్టి చూస్తే అడపాదడప మీకు అనేక ఆర్టికల్స్ కనబడతాయి. కేంద్ర ప్రభుత్వం దేర్ వాజ్ అ స్ట్రాంగ్ డిస్కషన్, మీకు గుర్తుందో లేదో దాకర్ గారు మనం కూడా కలిసి దీనిపై చాలాసార్లు చర్చ చేసినాం. ఇదే మోడీ గారి ప్రభుత్వము ఆల్ కాస్మోపాలిటన్ సిటీస్ లైక్ క్యాల్కటా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వీటన్నిటినీ కూడా ఢిల్లీ తరహాలో యూనియన్ టెరిటరీస్ చేసినట్టయితే కేంద్రీకృతమైనటువంటి ఒక పరిపాలన ఉంటుందని చెప్పని గతంలో చర్చలు కూడా వచ్చినాయి. మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి. ఇదే చర్చలు, ఇదే రకమైన చర్చలు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా వచ్చినాయి. జాయింట్ క్యాపిటల్ అన్నారు, తర్వాత యూనియన్ టెరిటరీ అన్నారు, రాయల్ తెలంగాణ అన్నారు, అన్నప్పుడు దాన్ని పూర్తిగా కూడా వ్యతిరేకించినటువంటి ఒక ముందుండి వ్యతిరేకించింది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఇప్పుడు జూన్ 2 ఎవరు చెప్పారు? మీరు ఊహించారా, గెస్ కొట్టారా, లేకపోతే ఎవరైనా చెప్పారు? ఎక్కడదండి ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేయండి. రెండు అంశాలు సార్ ఇక్కడ. జూన్ 2 తర్వాత కాంగ్రెస్ పార్టీ జాయింట్ క్యాపిటల్ని ఎక్స్టెండ్ చేయమని కోరుకుంటుందా? భారతీయ జనతా పార్టీ జాయింట్ క్యాపిటల్ 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తుందా, లేకపోతే అక్కడనే లేదు ఇది తెలంగాణ ప్రాపర్టీ అని చెప్పని అంటదా అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. ఇవాళ జరుగుతున్నటువంటి ఒక పరిణామ క్రమాన్ని చూసినట్టయితే అటు బీజేపీ కానివ్వండి అటు కాంగ్రెస్ కానివ్వండి ఈ రెండు కూడా ఇవాళ తెలంగాణ హితంలో పనిచేసినట్టుగా కనబడతలేదు. ఇవాళ కృష్ణానది పైన కేఆర్ఎంబీకి హక్కులు కావచ్చు, గోదావరి నదీ జలాలపైన జరుగుతున్నటువంటి ఒక వివాదంలో సరి అయినట్టు ఒక పాత్ర పోషించేటువంటి ఒక పరిస్థితి ఉండకపోవటం, మొత్తానికి నరేంద్ర మోడీ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పూర్తిగా కూడా తలవొగ్గి పనిచేస్తున్నట్టుగా ఛోటాబాయ్ బడేబాయ్ అని చెప్పని పనిచేస్తున్న తరుణం కావచ్చు, వీటన్నింటినీ చూసిన తర్వాత ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణవాదిగా నాకంటే ఎక్కువ దయాకర్ గారు మాకంటే ముందుండి నడిచినాయన, మాకు మార్గదర్శనం ఇచ్చినాయన ఆయన కూడా అనిపిస్తుండొచ్చు. ఏమరా నాయన ఈ హైదరాబాద్ని ఏం చేస్తారు జూన్ 2 తర్వాత? దీన్ని మళ్ళా 10 ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తారా చంద్రబాబు నాయుడు గారి కోసమో, లేకపోతే ఇంకో సీమాంధ్ర పెట్టుబడిదారుల కోసమో, ఏమైనా హైదరాబాద్ ఇంకేమైనా బలి చేయనున్నారా అని చెప్పని ఆయన కూడా కలుగుతుంది, నాకు కూడా కలుగుతుంది. 10 సంవత్సరాల క్రితం ఉన్న స్పిరిట్ అంతా వచ్చేసింది. 10 సంవత్సరాల క్రితం శ్రవణ్ ఎట్లయితే అప్పుడు సీమాంధ్ర పెట్టుబడిదారుల కోసమో, లేకపోతే తెలంగాణని ద్రోహం చేస్తున్న వాళ్ళ కోసమో ఎట్లయితే స్పిరిట్ ఉందో, స్పిరిట్ అంతా బయటకు వచ్చింది 10 సంవత్సరాల నుంచి దాచుకున్నదంతా. ఎందుకు దాచుకున్నారండి? తెలంగాణ రక్షకుల కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ఈ పార్టీకి ముక్కలు చెక్కలు ఎప్పుడో చేసి పడేద్దురు అటు మోడీ గారు చేద్దరు ఇక్కడ వాళ్ళు. ఈ క్వశ్చన్ను లేవనెత్తుతూ ఇవాళ కాంగ్రెస్ చెప్పండి రేవంత్ రెడ్డి గారిని, నేను ఎట్టి పరిస్థితుల్లో జాయింట్ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ కు నేను ఒప్పుకోను, సీమాంధ్ర పెట్టుబడిదారులకు ఇవాళ లేకపోతే చంద్రబాబు నాయుడు చేతిలో నేను దీన్ని పడనియను అని చెప్పని గట్టిగా చెప్పమని చెప్పండి. రెండవది బీజేపీ కూడా చెప్పమని చెప్పండి. దాంట్లో ఏమున్నది, ఎందుకు ఇంత పంచాయతీ, ఎందుకు ఇంత బూత్లు ఎందుకు మాట్లాడుకోవాలా, ఎందుకు కావాలా చెప్పండి.